గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పిఎస్సీ చైర్మన్ ఆదిండ్లు మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సిటీ స్కాన్ సేవలు పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెనాలి వైద్యశాలకు జనసేన తరపున తనవంతు కృషి అందిస్తామంటూ తెలిపారు. సర్దుకోవాల్సిన కొన్ని అంశాలు ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్లోనే ఉంటాయి. అవి వాటిపైన కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గతంలో ఓపీ దాదాపు 1100 నుంచి 1200 ప్రతిరోజు చేసేవాళ్ళం అవుట్ పేషెంట్లు. అది ఈరోజు దాదాపు 500 నుంచి 400 మధ్య అవుట్ పేషెంట్లు వస్తున్నారని చెప్పడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కూడా ఇంకొంచెం నిల్వలు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే మన ఏరియాలో ట్రామా కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్ కేసెస్ సడన్గా మనకి అప్పటికప్పుడు మనకి ఆ విధంగా బ్లడ్ ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఒక ఇబ్బంది అవుతుంది. పైగా మన హాస్పిటల్ ద్వారా అనేక హాస్పిటల్స్కి మనం అందించగలిగే పరిస్థితి మనం అటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా నాకు గతంలో కూడా చాలామంది పాపం పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకి రైల్ సౌకర్యం ఉంది, బస్ సౌకర్యం ఉంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ ప్రాంతాల్లో ఎందుకు మెరుగైన వైద్య సేవలు అందించడం లేదో నాకు అర్థం కావడం లేదు. బాపట్ల నుంచి వచ్చారు, కృష్ణా జిల్లా నుంచి వచ్చారు, కొల్లూరు నుంచి, రేపల్లి నుంచి, వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో అక్కడ కొన్ని వసతులు కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వైద్య సేవ కోసం ఇంత దూరం వచ్చి పాపం కష్టపడాల్సిన ఇబ్బంది ఉండదు. సింపుల్ డెలివరీ కేసెస్ కోసం కూడా పాపం వాళ్ళు ఆ స్థానికంగా అంత నమ్మకం లేక అక్కడ ఉన్న సౌకర్యాలపైన వాళ్ళు డిపెండ్ కాక మన హాస్పిటల్కి వచ్చి ఆ ఒత్తిడి ఇక్కడ పాపం డాక్టర్లపైన కనపడుతుంది. గైనకాలజిస్ట్ కొరత కూడా కొంచెం ఉంది, అది కూడా భర్తీ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నర్సింగ్ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా కొంచెం పారదర్శకంగా మనం ప్రతి ఒక్కరికి ఒక భరోసా నింపే విధంగా మనం ఇక్కడ సేవలు అందించాలి. అదేదో ప్రభుత్వ ఆసుపత్రి అంతా భయపడి రావడం కాకుండా కేవలం పేదవారికే పరిమితం కాకుండా సమాజంలో అందరికీ కూడా, ఎందుకంటే చాలా మంచి మనసుతోటి డాక్టర్లు కానీ నర్సులు కానీ వచ్చి సేవ చేయాలనే ఆలోచనతో వాళ్ళు నిలబడినప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మన పైన ఉంటుంది. సో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు దాదాపు 3 గంటలు అన్ని డివిజన్స్ నేను ప్రతి ఒక్కరితో కూడా కలవడం జరిగింది. గర్వపడుతున్నాను, ఇంత చక్కటి అవకాశం మనకి ఇక్కడ కల్పించగలిగాం మనం. రాబోయే రోజు